హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో పాలు కొబ్బరితో కమ్మని స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటుందండి కోవా టేస్ట్తో చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ చేసుకోవడానికి పెద్ద ఉన్న ఒక కొబ్బరికాయని తీసుకొని కొబ్బరిని ఈ విధంగా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా కొబ్బరిని తీసుకున్న తర్వాత ఈ కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉన్న ఈ బ్రౌన్ పాట్ అంతా తీసేసుకోవాలి ఈ బ్రౌన్ పాట్ ఉండడం వల్ల ఈ స్వీట్ చేసుకునేటప్పుడు ఈ కొబ్బరి ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుందనమాట చూడండి ఈ విధంగా బ్రౌన్ పాట్ అంతా తీసేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా వాష్ చేసేసుకుని తడి ఏమి లేకుండా తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళేమి వేయకుండా అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు పాలైతే వేసుకోవాలి నీళ్ళు ఏమి వేయకూడదండి గట్టి పాలే వేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు దాకా చక్కెరని అయితే వేసేసుకొని ఈ చక్కెర బాగా కరిగేటట్టు ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి చక్కెర బాగా కరిగి ఈ పాలు కొద్దిగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి పాలు కాస్త చిక్కుబడిన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని అయితే వేసేసుకోవాలి కొలతలతో చెప్పాలి అంటే ఒకటి నిర్ కప్పు దాకా కొబ్బరి ఒకటి పావు కప్పు దాకా పంచదార అయితే పడుతుందండి స్వీటు మీ టేస్ట్కి తగ్గట్టు చక్కెరని అయితే వేసుకోవండి కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం చక్కెరని ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు దాకా అయితే సరిపోతుందండి చూడండి కొబ్బరిని వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతోనే స్టవ్ని హైటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఫస్ట్ టైం అంత అవసరం ఉండదండి కాస్త చిక్కుపడ్డాక అడుగంటకుండా కలుపుతూనే ఉండాలన్నమాట స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూత తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులోనే రెండు నుంచి మూడు స్పూన్ల దాకా నెయ్యిని అయితే వేసుకుంటున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు పాల మీద మిగట్నైనా వేసుకోవచ్చు బాగా గిల కొట్టేసి మీద మిగట్నైనా వేసి చేసుకోవచ్చు నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి లేదు అంటే అడుగంటేస్తుంది చూసారు కదండి ఈ విధంగా బాగా దగ్గర పడి ఫ్యాన్ నుండి సపరేట్ ఉందంటే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ప్లేట్కి మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదు అంటే కేకుది ట్రే ఉంటుంది కదండి ఆ ట్రేలో అయినా వేసుకోవచ్చు ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకునే ఈ మిశ్రమం అంతా ఈ ప్లేట్లో వేసేసుకొని ఈ ప్లేట్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఈ విధంగా గట్టిగా నొక్కుతూ స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ప్లేట్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు చల్లారినివ్వాలి టైం లేదు అనేవాళ్ళు డీ ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకున్న సరిపోతుంది చూడండి చల్లారాక పీసెస్లా కట్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే ఇట్టే వెన్నెలా కరిగిపోతుందనమాట ఈ పండుగల సమయంలో అందరిలోన కొబ్బరి అవైలబుల్గా ఉంటుంది కదండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కోవా టేస్ట్లో చాలా బాగుంటుంది కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదండి సాఫ్ట్గా బర్పీలా ఎంత చక్కగా వచ్చిందో కదా ఈ కొబ్బరి పాలు రెండు కలిసి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలెకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్